మేము మొన్న ఒకరోజు బాల వికాస్ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఆమెకు నేను హెల్ప్ చేస్తానని చెప్పి, అంటే శ్లోకాలు అవి నేర్పించడానికి గురుదేవ. ఇప్పుడు మీరు అదే మంచిని వదిలేయాలా అన్ని వదిలేయాలన్నప్పుడు నేను అయ్యో ఆమెకు అప్ప చెప్పానే నేను ఎలా అని, అందుకే గురుదేవ ఇందాక రజోగుణంలో ఉన్నాం కదా అప్పుడు అది చేయొచ్చా చేయకూడదా అనే ఆలోచనతో ఇందాక రైట్ చేశాము గురుదేవ. గురుదేవ శ్లోకాలు నేర్పటం అనేటువంటిది, ఆ శ్లోకాలు వాళ్ళకి నేర్పుతుంటే మీకు కూడా అవి పరిచయం అవుతాయి, దాంట్లో భావాలు అర్థం అవుతాయి. ఆ భావాలు అర్థమైనప్పుడు అనుకోకుండా కొన్ని మీకు హృదయంలో గుచ్చుకుంటాయి, కాబట్టి అది ప్రయోజనమే. కాకపోతే దాన్ని కూడా కర్తృత్వం లేకుండా చేయాలి. నేను బాగా తెలిసిన దాన్ని కాబట్టి నేను చెబుతున్నాను, వీళ్ళకి నేర్పుతున్నాను అనే భావాన్ని వదిలేయాలి. ఆ భావం వదిలేస్తే ఇక ఏ ఇబ్బంది లేదు. ఆ భావంతో కనుక ఉంటే అక్కడ ఎవరో ఒకళ్ళు ఆ ఏంది నువ్వు నేర్పేది అనే భావనలో కనుక వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు బాధ కలుగుతుంది. అలా కాకుండా ఏదో ఇదిగో ఈ దేహం చేసుకుంటా ఉంది, ఇదో సాధన అనుకున్నారనుకోండి, ఇక అప్పుడు మీకేముంటుంది?